MBS జ్యువెలరీస్ ఎంటి సుకేష్ గుప్తాను ఈడీ అధికారులు ఇవాళ కస్టడీకి తీసుకుంటారు. సుకేష్ గుప్తాను 9 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు ఈడీ అధికారులకు అనుమతి ఇచ్చింది. ఇవాల్టి నుండి నవంబర్ 2వ తేదీ వరకు సుకేష్ గుప్తాను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఎంఎంటీసీ నుండి 504 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగవేసిన కేసు విషయమై విచారణ చేసిన సిబిఐ అధికారులు కీలక విషయాలను సేకరించారు. సిబిఐ కేసు ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఎంబీఎస్ జ్యువెలరీస్ ఎండి సుకేష్ గుప్తారాను కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ నిర్వహించిన కోర్టు 9 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. చంచల్గూడ జైల్లో ఉన్న సుకేష్ గుప్తాను పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకుంటారు. ఈ నెల 16-17 తేదీల్లో ఈడీ అధికారులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని ఎంవీఎస్ జ్యువెలరీస్ సంస్థల్లో సోదాలు నిర్వహించారు. 2 రోజుల పాటు సోదాలు నిర్వహించిన తర్వాత సేకరించిన కీలక సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ఈ నెల 17న సుకేష్ గుప్తాను అరెస్ట్ చేశారు. ఎంవీఎస్ సంస్థల్లో 150 కోట్ల విలువైన బంగారం, 1.50 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా ఈడీ అధికారులు ప్రకటించారు. సుకేష్ గుప్తాను విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు. సుకేష్ గుప్తా నుండి సమాచారాన్ని సేకరించేందుకు 9 రోజుల పాటు విచారించనున్నారు. ఎంఎంటీసీ సంస్థ నుండి తీసుకున్న బంగారం విక్రయించగా వచ్చిన సొమ్మును ఎక్కడికి తరలించారనే విషయమై ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. ఎంఎంటీసీ సంస్థ నుండి 504 కోట్ల విలువైన బంగారాన్ని సుకేష్ గుప్తా క్రెడిట్ రూపంలో తీసుకున్నారు. అయితే ఈ డబ్బులను ఎంఎంటీసీకి చెల్లించలేదు. ఎంఎంటీసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2013లో ఎంబీఎస్ సంస్థ ఎండీ సుకేష్ గుప్తాపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి 2014లో ఈడీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఎంబీఎస్ ఎండీ సుకేష్ గుప్తాపై సిబిఐ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. 6 కేసుల్లో సుకేష్ గుప్తా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. పెద్ద నగదు నోట్ల రద్దు సమయంలో తప్పుడు పత్రాలను సృష్టించి భారీగా నగదును మార్పిడి చేశారని అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. గతంలో కూడా సుకేష్ గుప్తా అరెస్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, సుకేష్ గుప్తా కస్టడీ పిటిషన్ కోరుతూ ఈడీ 4 రోజుల క్రితం కస్టడీ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఈడీ కోర్టులో. ఈ రోజు అనుమతిస్తూ 9 రోజుల పాటు సుకేష్ గుప్తాను విచారించవచ్చు అనేది మాత్రం ఈడీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ 9 రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది. ఈ రోజు అంటే 25 నుంచి వచ్చే నెల 2 వరకు ఈ 9 రోజుల పాటు సుకేష్ గుప్తాని ఈడీ అధికారులు అనేక కోణాల్లో విచారణ చేపట్టి ఏవైతే ఇంకా అనుమానాలు నివృత్తి కావాల్సి ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ కూడా పూర్తిగా సేకరించిన తర్వాత అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ వీడియో ఎవిడెన్స్ తో సహా ఈడీ కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు అధికారులు. అనేక ఆరోపణలు, అనేక అవకతవకలు, అనేక బ్యాంకులని రుణాల పేరుతో మోసగించడమే కాకుండా బంగారం కొనుగోలు చేసి అవి అమ్మకాలు జరిపిన తర్వాత ఆ డబ్బులని ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని క్లారిటీ తీసుకోవడానికి ఈ 9 రోజుల పాటు కస్టడీ కోరిందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 2 రోజుల పాటు 15, 16, 17 రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈడీ సోదాల్లో సుకేష్ గుప్తా ఎంబీఎస్ జ్యువెలరీస్ కి సంబంధించినటువంటి 150 కోట్లకు చెందినటువంటి బంగారు ఆభరణాలతో పాటు లిక్విడ్ 2 కోట్ల క్యాష్ ని కూడా ఎట్ ఎ టైం స్వాధీనపరచుకొని అన్నిటిని కూడా ఈడీ కార్యాలయానికి తరలించి వీటికి సంబంధించినటువంటి పూర్తి పత్రాలను పరిశీలించగా ఇవన్నీ కూడా అక్రమంగానే ఇవన్నీ కొనుగోలు చేసి భద్రపరచుకున్నాడంటూ కూడా ఈడీ అధికారుల విచారణలో బయటపడడంతో వీటన్నిటిపై కూడా క్లారిటీ వచ్చేందుకే 9 రోజుల పాటు కస్టడీ కావాలని కోరడంతో కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ 25 నుంచి 9 నెలల వరకు ఈ వచ్చే నెల 2 వరకు ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సుకేష్ గుప్తా నుంచి రాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి లింకులు, ఆ తర్వాత ఇతనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి బినామీలు, ఆ కంపెనీకి చెందినటువంటి డైరెక్టర్స్, జ్యువెలరీ షాప్స్ కి చెందినటువంటి ఇంకొంతమంది పార్ట్నర్స్ కూడా ఈ కేసులో నిందితులుగా పొందుపరిచేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో సుకేష్ గుప్తా పెద్ద నోట్ల రద్దు సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ టైంలోనే ఏకంగా నకిలీ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి పెద్ద మొత్తంలో డబ్బుని దారి మళ్లించాడు, వివిధ అకౌంట్స్ కి ఇతను డబ్బులని ట్రాన్స్ఫర్ చేశాడనే ఒక అభియోగాలపై గతంలో అరెస్ట్ అయినప్పటికీ తిరిగి ఈ రకంగానే ఎంఎంటీఎస్ నుండి
పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయలు చెందినటువంటి బంగారాన్ని సేకరించి ఆ తర్వాత సేల్ చేసినా కూడా ఆ లెక్కలు తారుమారు చేసి ఇతర అకౌంట్లకు డబ్బులను ట్రాన్స్ఫర్ చేసిన ఒక అభియోగాలు ఇతనిపైన ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ క్లారిటీ తీసుకోవడం కోసమే ఈ 9 రోజుల పాటు కస్టడీ అని కోచుకుమార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.